అమెరికా జపాన్లోని హిరోషిమ నాగసాకిపై 1945 ఆగస్టులో వేసిన అటామిక్ బాంబుల ప్రళయ హుంకారాలతో 5 సంవత్సరాల రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. అప్పుడే అటామిక్ బాంబుల శక్తి ఏంటో ప్రపంచం మొదటిసారి చూసింది. ఆ తరువాత 1947 ఆగస్టు 15 ఎంతోమంది భారతీయుల త్యాగఫలాల పోరాటాలతో 200 సంవత్సరాల బానిస సంఖ్యలను తెంచుతూ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చారు. స్వాతంత్రం తెచ్చుకున్న తర్వాత భారతదేశ పునర్నిర్మాణంలో భాగంగా జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడంతో పాటు మళ్ళీ ఎలాంటి శత్రువుల నుంచి అయినా తనను తాను కాపాడుకునే బలమైన శక్తిగా ఎదగడంతో పాటు స్వశక్తితో భారతావని నవనిర్మాణానికి ప్రయత్నిస్తున్న సమయంలో నవయుగ శక్తిగా భారతావనిని నిర్మించడానికి విశ్వశోధనలో అగ్రరాజాలతో పోటీ పడేలా చేయడానికి ప్రతి భారతీయుడికి శత్రుభయం లేకుండా స్వేచ్ఛావాయులు పిలుచుకునేలా చేయడానికి తమిళనాడులోని రామేశ్వరం అనే గ్రామంలో 1931 అక్టోబర్ 15 మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అయినటువంటి పద్మశ్రీ పద్మవిభూషణ్ భారతరత్న గ్రహీత భారతదేశ 11వ రాష్ట్రపతి అయినటువంటి ఏపీజే అబ్దుల్ కలాం గారు జన్మించారు. అబ్దుల్ కలాం గారి తండ్రి పేరు జనలుద్దీన్, తల్లి ఆశమ్మ. కలాం గారి తండ్రి పడవ నడిపేవారు. కుటుంబానికి ఆర్థికంగా సాయం చేయడానికి కలాం గారు చిన్న వయసులోనే న్యూస్ పేపర్ వేసేవాడు. అబ్దుల్ కలాం గారు రామేశ్వరానికి కొద్ది దూరంలో ఉన్న రామనాథపురంలో స్కార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్లో 10th వరకు చదువుకున్నారు. ఒకసారి ఉపాధ్యాయుడు పక్షి ఎలా ఎగురుతుందో అని సముద్రపోడ్డున విద్యార్థులకు చూపించారు. కొత్త విషయాలను ఆసక్తిగా నేర్చుకునే కలాం గారు తాను కూడా ఎలాగైనా పక్షిలాగా ఎగరాలని అందుకు పైలట్ కావాలని అనుకు తర్వాత తిరుచిలోని సెంట్ జోసెఫ్ కాలేజీలో డిగ్రీ పట్టా పొందారు. తన చిన్ననాటి పైలట్ అవ్వాలనే కలను నిజం చేసుకోవడానికి మద్రాసులోని MIT లో జాయిన్ అవ్వాలనుకున్నారు. అయితే ఇన్స్టిట్యూట్లో చేరాలంటే 1000 రూపాయల ఫీజు కట్టాల్సి వచ్చింది. తన తండ్రి కట్టలేనప్పుడు కలాం గారి అక్క తన గాజులను తాకట్టు పెట్టి ఫీజు కట్టింది. తన ఎదుగుదల కోసం తన కుటుంబం పడుతున్న కష్టాలను చూసి కలాం గారు చెలించిపోయారు. చివరికి అబ్దుల్ కలాం గారు MIT లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు. ఏరోనాటికల్ ప్రవేశ పరీక్షలో 8 ఉద్యోగాలు ఉంటే కలాం గారు 9వ స్థానంలో రావడం వలన తనకు ఉన్న చిన్ననాటి పైలట్ కల చెదిరిపోయింది. 1960లో DRDO లో సైంటిస్ట్గా జాయిన్ అయ్యారు. ఈ రోజులకి ఇండియా నేషనల్ కమిటీ ఫర్ రీసెర్చ్ నుంచి ఇంటర్వ్యూకి రావాలని కలాం గారికి కాల్ వచ్చింది. దీనిని ఇప్పుడు ఇస్రోగా పిలుస్తున్నాం. అక్కడ విక్రమ్ సారాభాయ్ గారు కలాం గారిని ఇంటర్వ్యూ చేసి రాకెట్ ఇంజనీర్గా సెలెక్ట్ చేశారు. ఆ తర్వాత సారాభాయ్ కలాం గారు ఇస్రోని ఎంతగానో డెవలప్ చేశారు. ఈ క్రమంలో 6 నెలల పాటు రాకెట్ లాంచ్ టెక్నిక్స్ తెలుసుకోవడానికి అమెరికాలోని నాసా వెళ్ళడానికి కలాం గారికి అవకాశం వచ్చింది. భారతదేశం నుంచి అంతరిక్షంలోకి శాటిలైట్ పంపించాలనేది సారాభాయ్ గారి కోరిక. కలాం గారు ట్రైనింగ్ తర్వాత తిరిగి వచ్చి సారాభాయ్ సతీష్ ధావన్ల సహాయంతో రోహిణి శాటిలైట్ని అంతరిక్షంలో పంపించడానికి SLV-3 అనే రాకెట్ని అభివృద్ధి చేశారు. దేశంలోని ప్రతి ఒక్కరి దృష్టి ఈ ప్రయోగంపైనే ఉంది. అబ్దుల్ కలాం గారితో పాటుగా ఎంతోమంది సైంటిస్టులు కష్టపడి నిర్మించిన 22 మీటర్ల SLV-3 1979 ఆగస్టు 10 లాంచ్ అయ్యింది. కానీ 1317 సెకండ్ల తర్వాత సెకండ్ స్టేజ్లో పేలిపోయి సముద్రంలో కూలిపోయింది. మొదటి ప్రయత్నమే ఇలా అవ్వడంతో తనతో పాటు దేశ ప్రజల కలలు ఆవిరైపోయాయి. అయినా నిరుత్సాహపడకుండా 1980లో రెండవసారి SLV-3 రెడీ చేశారు. కానీ న్యూస్ పేపర్లో మొదటి దానిలాగే అవుతుందని ఇష్టం వచ్చినట్టు రాసేశారు. దేశం దృష్టి మొత్తం ఈ ప్రయోగం మీదనే ఉంది. 1980 జూలై 18 SLV-3 లాంచ్ అయ్యి రోహిణి శాటిలైట్ని ఆర్బిట్లో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ సక్సెస్తో అంతరిక్షంలో శాటిలైట్ని పంపించే దేశాల లిస్టులో భారతదేశం కూడా చేరిపోయింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గారు ఫోన్ చేసి కలాం గారితో మాట్లాడి అభినందించారు. ఆ తర్వాతి సంవత్సరం 1981లో పద్మ విభూషణ్ అవార్డు కలాం గారికి దక్కింది. కలాం గారు వెనక్కి తిరిగి చూడలేదు. ఆయన తయారు చేసిన రాకెట్ లాగే ఆయన కూడా దూసుకుపోయారు. ఇండియన్ ఆర్మీ కోసం అగ్ని, పృథ్వీ, నాగ్, ధనుష్, ఆకాష్ మిజైల్స్ను తయారు చేసి మన దేశాన్ని ఎవరి మీద ఆధారపడకుండా చేశారు. అందుకే ఆయనను మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఆయన వల్ల ఇస్రో ఎంతగానో ఎదిగింది. వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్న సమయంలో అమెరికా శాటిలైట్స్కి దొరకకుండా రాజస్థాన్లోని పోఖ్రాన్ అనే ప్రదేశంలో ఆపరేషన్ శక్తిలో భాగంగా న్యూక్లియర్ టెస్ట్ను విజయవంతంగా చేయడంలో కలాం గారి పాత్ర ఎంతగానో ఉంది. 2002లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో అబ్దుల్ కలాం గారు అందరి ఆమోదంతో ఏకగ్రీవంగా రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అలా కలాం గారు 11వ రాష్ట్రపతిగా 2007 వరకు కొనసాగారు. రాష్ట్రపతి ఆయన ఎంతో నిరాడంబరంగా గడిపేవారు. ఒక సాధారణ రూమ్లో ఉంటూ ఒక్కొక్కసారి అక్కడే పనిచేస్తున్న వాళ్ళతో భోజనం చేశారు. రాష్ట్రపతిగా ఎంతో బిజీగా ఉన్నా కూడా చిన్నపిల్లలు రాసే ఉత్తరాలకు కలాం గారి స్వయంగా జవాబులు రాసి పంపేవారు. ఇన్ని ఏళ్ల దేశ చరిత్రలో ఎక్కువ మంది ప్రజలను కలుసుకున్న రాష్ట్రపతిగా కలాం గారికి పేరు ఉంది. అందుకే ఆయనని పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు. రెండవసారి కూడా రాష్ట్రపతి అయ్యే అవకాశం వచ్చినా తనకు ఇష్టమైన పిల్లలకు పాఠాలు చెప్పడమే ఇష్టమని వదులుకున్నారు. కలాం గారు 2005 మే 26న స్విట్జర్లాండ్ సందర్శించారు. ఆ రోజునే వాళ్ళు సైన్స్ డేగా ప్రకటించుకున్నారు. కలాం గారు విశ్రాంతి జీవితం గడపకుండా ఎన్నో పాఠశాలలు, కాలేజీలకు తిరుగుతూ ఎంతోమంది విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. కలాం గారు ఈ దేశమంతా తన కుటుంబంలా భావించారు.
పోలియో బాధితులకు వైద్య రంగంలో తేలికపాటి పరికరాలు తయారు చేయడానికి ఎంతగానో కృషి చేశారు. అబ్దుల్ కలాం గారు పేద కుటుంబంలో మారుమూల గ్రామంలో జన్మించిన తన జీవిత కాలంలో అంతరిక్ష పరిశోధనలు చేసి మిజైల్స్ న్యూక్లియర్ పవర్తో దేశ శక్తిని పెంచి భారతదేశాన్ని దేశంలోని 100 కోట్ల ప్రజలను అగ్రరాజ్యాల సరసాన నిలబెట్టారు మరియు ఎవరి మీద ఆధారపడకుండా భయపడకుండా తలెత్తుకుని నిలబడేలా చేశారు. అందుకే ఆయన ప్రతి భారతీయుడి రక్షణలో చిరస్మరణీయుడై ఉండే ఒక దేశభక్తుడు, ప్రతి భారతీయునికి ఇన్స్పిరేషన్.